తెలుగు రుచికి స్వాగతం. తెలుగు రుచి షో ఇప్పుడు మీకోసం మరిన్ని పాపులర్ ఇండియన్ హోమ్ స్ట్రీట్ మరియు రెస్టారెంట్ వంటకాలు మీ ముందుకు తీసుకొస్తుంది. ఆనందించండి మరియు ఖచ్చితంగా ట్రై చేయండి. బజ్జీ మిక్స్చర్. మనం టైంపాస్ కోసం బజ్జీ మిక్స్చర్ ఎప్పుడు చేసుకుంటూ తింటూనే ఉంటాం. అయితే మరింత టేస్టీగా ఎలా చేసుకోవాలో ఒకసారి మన తెలుగు రుచిలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో శనగపిండి, వాము, ఉప్పు, సోడా, ఆయిల్, తగినంత నీరు పోసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టుకుని అందులో తగినంత నూనె పోసి బాగా మరిగిన తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకుని మధ్యలో కట్ చేసుకుని పిండిలో ముంచి తీసి నూనెలో వేయాలి. వేగిన తర్వాత తీసి ప్లేట్లో వేసుకుని తర్వాత బజ్జీలను ముక్కలుగా కట్ చేసుకుని అలా కట్ చేసుకున్న మొత్తం బజ్జీలను తీసి ఒక మట్టి బౌల్లో వేసి అందులో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన టొమాటో ముక్కలు, వేయించిన పల్లీలు, తరిగిన పచ్చిమిర్చి, తరిగిన కొత్తిమీర, కారం, నిమ్మకాయ, మరమరాలు, మిక్స్చర్, మిర్చి మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకొని తీసి సర్వ్ చేసుకుని పైన కొద్దిగా వేయించుకున్న పల్లీలు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆహా, ఎంతో రుచికరమైన బజ్జీ మిక్స్చర్ రెడీ. మా ఈ వంటలు కనుక మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు రుచి.